भारतीय जनता पार्टी पटना अध्यक्ष कासरम रमेश मात्लाडुतू वैसीपी प्रभुत्वं गद्दे नेक्किनप्पटि नुंचि विकृत चेष्टल्लो भागंगा हिंदूवुल मनोभावालनु देब्बतीने रीतिलो हिंदूवुलकु प्रति संवत्सरं मोट्टमोदटि पंडुगगा विनायक चवति वेडुकलु अंगरंग वैभवंगा ई राष्ट्र प्रजलु चेसुकुंटुन्न तरुणंलो आंक्षल पेरुतो पोलीस व्यवस्थनु मुनिसिपल शाख विद्युत शाख फैर् शाख अनुमतुलु तप्पनिसरि अनि तेलियजेस्तू विनायक प्रतिमलनु एक्कडैना प्रतिष्ठिंचिनचो मुनिसिपल मरियु पंचायती कार्यालयं नंदु रुसुमु चेल्लिंचि अनुमतुलु तीसुकोवालनि कोत्त विधि विधानालतो వినాయక చవితి నిర్వహణలోని వ్యక్తులను ఇబ్బంది కలిగించే ప్రక్రియ మొదలుపెట్టడం చాలా బాధాకరమని ఆయన అన్నారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు పెద్దలు సోమవీర్రాజు గారి సూచన మేరకు రాష్ట్ర వ్యాప్తంగా మొట్టమొదటి పండుగగా సంవత్సరంలో ఈ వినాయక చవితి అనేది జరుగుతూ ఉంటది. హిందువులు ఆరాధ్యంగా గొల్చే ఈ వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం నియమ నిబంధనల పేరుతో అత్యుత్సాహంతో కొన్ని సంఘటనలు ముందుకు తీసుకురా. ఈ జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం గద్దె నెక్కినప్పటి నుంచి 3 సంవత్సరాల కాల వ్యవధిలో ఎన్నో విద్వాంసకరమైనటువంటి నిర్ణయాలు చేస్తూ హిందువుల మనోభావాలు దెబ్బతినే రీతిలో ఈరోజు వినాయక చవితులు కూడా చేసుకోనీయకుండా ఈ ఏదైతే నియమ నిబంధనల పేరుతో ఈ ఉత్సవ కమిటీ వ్యక్తులను ప్రతి ఒక్కరిని ఈ అధికారులకు వద్దకు పిలిపించి వాళ్ళని ఆంక్షల పేరుతో వేధింపులు గురి చేయడం చాలా బాధాకరం, దురదృష్టకరం. జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటి ఉంది, హిందువులు ముస్లింలు క్రిస్టియన్స్ అందరూ కలిసి అందలము ఎక్కిస్తే ఈరోజు సీఎంగా ఆయన ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. అదే విధంగా ఒక మతానికి ఆయన వతాసు పలుకుతూ హిందూ మతాన్ని తుంగలో తొక్కే ప్రక్రియ చేపట్టడం చాలా బాధాకరం. జగన్మోహన్ రెడ్డి గారు గమనించాల్సింది ఇంకొకటి ఉంది, తెలుగు రాష్ట్రాలు అయినటువంటి తెలంగాణలో ఈరోజు అక్కడ హిందువులు అదేవిధంగా ముస్లింలు అధిక శాతంలో ఉన్నారు. అక్కడ హిందుత్వం ఉట్టిపట్టే రీతిలో అక్కడ గణేష్ ఉత్సవాలు ఏ విధంగా జరుగుతాయనేది ఆయన దగ్గరుండి చూడాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. వాళ్ళ మనోభావాలు దెబ్బతినే రీతిలో ఈరోజు ఈ ప్రక్రియ చేయడం చాలా బాధాకరం, దురదృష్టకరం.